అందరికీ నమస్కారం. ఈరోజు ఒకడా మాత కిచెన్ ఇక్కడ ప్రారంభించడం చాలా సంతోషం. 1,25,000 వరకు ఏది కావాలన్నా తయారు చేసే అవకాశం ఉంటుంది. 1/4 గంటలోనే ఒక్కొక్క ఐటెంను బట్టి తయారవుతాయి. 1/2 అవర్లో 18,000 మందికి ఒక ఐటెంని సరఫరా చేసే అవకాశాలు వస్తాయి. దీనివల్ల ఇప్పటికీ 3 కిచెన్లు వచ్చాయి. వెంగమాంప కిచెన్ 1, అక్షయ కిచెన్ 1, ఇది 3వ కిచెన్. ఈ 3 వల్ల 33 లక్షల మందికి ఏ టైంలో కావాలన్నా వంట చేసే పరిస్థితి వస్తుంది. అదే సమయంలో ఏది కావాలన్నా 30 నిమిషాల నుంచి సాంబార్ అయితే సాంబార్ రాసైతే 1 గంట 45 నిమిషాల వరకు అవుతుంది. దీనివల్ల క్వాలిటీ బాగా పెరిగే అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చిన వారు ప్రసాదాన్ని కానీ అన్నాన్ని కానీ ప్రసాదంగానే భావిస్తారు. అలాంటి భక్తులకి మెరుగైన సేవలు అందించడానికి ఇక్కడ కిచెన్స్ అన్ని పనిచేస్తాయి. అదే సమయంలో ఎక్కడ కూడా నాణ్యతలో ఎక్కడ రాజీపడం, ఎక్కడైతే ముడి సరుకులు కావాల్సినటువంటి మనం ప్రొక్యూర్మెంట్ నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం, ల్యాబొరేటరీస్ అన్ని పెడతాం, ఆ ల్యాబొరేటరీస్ అన్ని టెస్ట్ అవుతాయి, అన్ని రికార్డ్ చేసుకుంటారు. అదే సమయంలో ఇక్కడ ప్రాసెస్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ రెసిపీ. వెంకటేశ్వర స్వామి దగ్గరుండే లడ్డు ప్రపంచంలో ఎక్కడ కూడా ఎవరు కూడా రిప్లికేట్ చేయలేకపోయారు, తయారు చేయలేకపోయారు. దానికంటూ ఒక పేటెంట్ కూడా ఉంది. చాలామంది ప్రయత్నం చేసి కూడా ఫెయిల్ అయ్యారు. అలాంటి పవిత్రమైన లడ్డులు కానీ, ఇక్కడుండే జిలేబీ కానీ, ఇక్కడుండే మైసూర్ బాగ్ కానీ, దేనికి దానికి ఒక ప్రత్యేకత ఉంది, వడకు కూడా ఒక ప్రత్యేకత ఉంది. అలాంటి మళ్ళీ ఇవన్నీ కూడా టోటల్గా ప్రక్షాళన చేసి రాబోయే రోజుల్లో ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటాం. ఈరోజు మీరు చూస్తే ఉదయం 1/4 గంట నేను కూడా సమీక్ష చేశాను. ఆ సమీక్షలో ఒకప్పుడు ఏవైతే పగడ్బందీగా చేయడానికి మొత్తం గ్రీన్ కవర్ అయితే ఇప్పుడు 72%కి వచ్చాం. డీప్ ఏదైతే ఫారెస్ట్ ఉందో దీన్ని 72%కి వచ్చాం. దాన్ని 90% తీసుకుపోయే అవకాశం ఉంది. బయోడైవర్సిటీ కూడా ఫోకస్ చేయమన్నాను. అదే సమయంలో ఇక్కడ వాటర్ కన్జర్వేషన్ కూడా లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు మెడిసినల్ ప్లాంట్స్ కూడా తీసుకొచ్చి పెట్టాం. ఇవన్నీ కూడా ఎందుకంటే ఒక పక్క బయోడైవర్సిటీ ఒకటి, రెండోది ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి అనుకూలమైన వాతావరణం చేయాలని చెప్పి ఉద్దేశంతో ముందుకు పోయాం. అది కూడా ఒకసారి మళ్ళా సమీక్ష చేశాను. రెండోది పరిశుభ్రత మీద కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టడం. ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తారు. భక్తులు వచ్చినప్పుడు వాళ్ళకు కావాల్సింది వెంకటేశ్వర స్వామి నామం తప్ప ఇంకొకటి మాట్లాడే పరిస్థితి లేకుండా వాళ్ళు అన్ని విధాలు ఒక ప్రశాంతమైనటువంటి ఒక దివ్య క్షేత్రంగా ఇది ఎప్పటికప్పుడు ఉండాల్సిన అవసరం ఉంది. దానికి కూడా సజెషన్స్ ఇచ్చాం. అదే మరి ఇక్కడ ఫుడ్ కూడా ఏదో ఫ్యాన్సీ ఫుడ్లే కాకుండా ఇక్కడుండే భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఇక్కడ మన సాంప్రదాయాలకు అనుకూలంగా ఉంటే చాలా బాగుంటుంది. అలాంటివి కూడా చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. అదే మరి ఎండ్ టు ఎండ్ ఇవన్నీ కూడా ఒపీనియన్ కూడా తీసుకోవడం, భక్తుల మనోభావాల్ని గౌరవించడానికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తాం. ఇప్పుడు సేవకులు కొంతమంది ఉన్నారు, శ్రీవారి సేవకులు, వాళ్ళు కూడా ఎప్పుడో నేను ప్రవేశపెట్టాను. వాళ్ళు 15 లక్షల మంది అయ్యారు. వాళ్ళు కూడా ఒక స్పిరిచువాలిటీ సైడ్ ఎట్లా తీసుకెళ్ళాలి, వాళ్ళల్లో కూడా భక్తి భావం ఎట్లా పెంచాలి, ఇక్కడే కాకుండా నిజ జీవితంలో కూడా వెంకటేశ్వర స్వామి శ్రీవారి సేవకులు ఉన్నప్పుడు
వాళ్ళ నిజ జీవితంలో కూడా దీన్ని ఆచరించాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ అవన్నీ ఇచ్చి వాళ్ళు కూడా కెపాసిటీ బిల్డింగ్ చేస్తాం. అదే మరి ఎక్కడికక్కడ సమాచారాన్ని కూడా తీసుకొని ఒక విధంగా చెప్పాలంటే మళ్ళీ వెంకటేశ్వర స్వామికి పూర్వవైభవం వచ్చే విధంగా, అదే కాకుండా ఎప్పటికీ ఇది ఒక దివ్య క్షేత్రంగా పవిత్రమైన క్షేత్రంగా తయారు చేయడానికి ఏమేం చేయాలో అన్ని చర్యలు తీసుకోమని చెప్పి మేనేజ్మెంట్కి గవర్నమెంట్ తరఫున కూడా ఆదేశాలు ఇచ్చా. అవన్నీ చేసేదానికి శ్రీకారం చుట్టారు. ఇంకొక పక్కన ఏదైతే ఈరోజు ఇక్కడ ఫుడ్ కూడా ఉందో ఎన్నిటి కూడా రాబోయే రోజు అన్ని టెస్ట్ ఉన్నాయి. అదే మాదిరిగా అవసరమైతే ఇక్కడ నాలెడ్జ్, అబండెంట్ నాలెడ్జ్, అలాంటి నాలెడ్జ్ని ఎవరు కూడా రిప్లికేట్ చేయలేకపోయే పరిస్థితి వచ్చారంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి మహిమ కూడా ఏది నడిపించినా వెంకటేశ్వర స్వామి నడిపిస్తాడు. మనం నిమిత్త మాత్రం ఆయన ఒకసారి తలుచుకొని ఆయన పేరుతో మనం ఏ పని చేపట్టినా అది ఆయనే సుజావుగా జరిపించే పరిస్థితి వస్తారు. అది నా ప్రగాఢమైన నమ్మకం, విశ్వాసం. అందుకే నేను నిద్రలేస్తే ఎప్పుడైనా సరే నాకు ఏ కష్టం వచ్చినా ఆయన తలుచుకొని దానిపైన నిర్ణయం చేసుకుంటా. ఆ నిర్ణయం ఎప్పుడు కూడా నేను తప్పు చేయకుండా ముందుకు వేయడానికి ఉపయోగపడతా ఉంది. ఇక్కడ ఉండే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ పనిచేసే వాళ్ళు కానీ వచ్చే భక్తులు కానీ పవిత్రమైన భావంతో మీరు ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంది. మీరు పవిత్రంగా ఉండమే కాకుండా దివ్య క్షేత్రాన్ని పవిత్ర క్షేత్రంగా శాశ్వతంగా ఉండాలంటే భక్తుల్లో ఆ భావన రావాలి, మేనేజ్మెంట్లో ఆ భావన రావాలి, శ్రీవారి సేవకుల్లో ఆ భావన రావాలి. అందరం కలిసి మళ్ళీ దీన్ని ప్రపంచంలో ఉండే హిందువుల మనోభావాలకి ప్రతిబింబం వెంకటేశ్వర స్వామి టెంపుల్. అందరూ కూడా ఇక్కడ ఏం జరిగినా కూడా ఆలోచిస్తూ ఉంటారు, ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తారు. అలాంటి ఎక్స్పీరియన్స్ చేసే సమయంలో దీన్ని అందరం కూడా ఈ ఎకో సిస్టాన్ని ఎట్లా కాపాడాలో కాపాడడానికి పూర్తిగా సహకరించి మనం అందరికీ చెప్పాను. మార్నింగ్ కూడా కొన్ని ఆదేశాలు ఇచ్చాం, ఆదేశాలన్నీ పాటిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ఎప్పటికప్పుడు గవర్నమెంట్ ఓవరాల్ గైడెన్స్ ఇస్తాం, పాలక మండలి లేకపోతే ఎక్కువ మేనేజ్మెంట్ అన్ని కూడా జాగ్రత్త. సో యువర్ మెసేజ్ ఆఫ్ హోప్ సో ప్రారంభించేశారు టీడీపీ హయాంలో, ఇక్కడ అన్నదానం ప్రారంభమైంది టీడీపీ హయాంలో, ఎన్టీఆర్ హయాంలో అన్నదానం ప్రారంభమైంది. ఈ రోజు ప్రపంచంలోని ఒక సెంటర్లో ఇంత పెద్ద ఎత్తున అన్నదానం చేయడం అనేది ఎక్కడా జరగదు. 300,000 మందికి భోజనం పెట్టగలిగే సెంట్రల్ కిచెన్స్ 3 ఉన్నాయంటే ఎక్కడ ఉండదు. అలాంటిది ఒక ఆ రోజు ప్రారంభించినప్పుడు 2,000-3,000 ప్రారంభించారు, కానీ అది ఆ రోజు ఎన్టీ రామారావు గారికి విజన్. తర్వాత ఈరోజు కార్పస్ కూడా పెరిగింది, కార్పస్ దానిపైన వచ్చే వడ్డీ దాంతోనే ఈ 2-3 లక్షల భోజనం పెట్టే పరిస్థితి వస్తూ ఉంది. ఇంకా చాలామంది ముందుకు వస్తున్నారు, ఒకరోజు పెడుతున్నారు లేకపోతే వాళ్ళ అకేషన్లో ఎవ్రీ ఇయర్ ఇస్తున్నారు, అనేక విధాలుగా భాగస్వాములు అవుతున్నారు. ఇది ఒక మంచి ఉదాహరణ కార్యక్రమం. నేనున్నప్పుడు ప్రాణదానం పెట్టాం, అది కూడా లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అన్నదానం, ప్రాణదానం ఈ రెండు కూడా లాజికల్గా తీసుకెళ్ళి అన్ని విధాలా దీన్ని స్టిమ్లైజ్. సో యువర్ మెసేజ్ ఆఫ్ హోప్ ఫర్ ద పీపుల్ డివోటీస్ హూ ఆర్ కమింగ్ టు బ్రహ్మోత్సవం టుడే ఫర్ ఆల్ ద ఫెస్టివల్స్ దట్ ఆర్ గోయింగ్ టు టేక్ ప్లేస్, యువర్ మెసేజ్ ఆఫ్ హోప్ ఫర్ ద పీపుల్? నో, వి ఆర్ హియర్ టు మేనేజ్ థింగ్స్ ఆన్ బిహాఫ్ ది గాడ్. I'm appealing all devotees. Nobody can do any harm for our God. Ultimately, God is supreme. Management and also government are here to protect the purity and sanctity of Lord Balaji and Venkateswara Swami. That is our commitment. That is our dedication. We'll do our best. And also day by day, you are seeing the improvements. Will take to the logical conclusion with perfect management of things in the near future. Sir, గతంలోకి ఇప్పటికి అన్న ప్రసాదం లడ్డూ ప్రసాదం తేడా ఉందని భక్తులు ఎట్లాంటి అభిప్రాయం? చాలా మంది సాటిస్ఫాక్షన్ చాలా హైగా ఉంది. వాళ్ళల్లో కూడా మనందరికంటే ప్రసాదం టేస్ట్ చేసేవాళ్ళు ఇదే తిరుమల తిరుమల ఈ కొండపైన అనేక సందర్భాల్లో అనేక ఆందోళన చేశారు. అది మంచి శుభంగా శుభ సూచకం కాదు మనందరికీ.
కానీ ఆనాటి పరిస్థితుల్లో అది పట్టించుకోవాలి. కానీ ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, ఎప్పటికప్పుడు భక్తుల యొక్క ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవాలంటున్నాను. ఎంతమంది వస్తున్నారు, వాళ్ళ దగ్గర ఏ విధంగా తీసుకోగలుగుతాం, రికార్డ్ చేయాలి. మన ప్రవర్తన దగ్గర నుంచి, శ్రీవారి సేవకులు చేసే మేనేజ్మెంట్ క్యూ మేనేజ్మెంట్ దగ్గర నుంచి కావాలంటే రష్ తోయడము, లేకుంటే ఆర్షిగా మాట్లాడడం, అవన్నీ కరెక్ట్ కాదు. భక్తిభావంతో వాళ్లకు ఎక్కడికక్కడ మేనేజ్ చేయాలి, భక్తిభావం ఉండాలి. వాళ్ళల్లో కూడా బాధ్యత మనం గుర్తు చేసే పరిస్థితి రావాలి. అందుకని అవన్నీ చాలా డైరెక్షన్స్ ఇచ్చాం, మీరే చూస్తున్నారు. ఇక్కడ పరిశుభ్రతలో మార్పు వచ్చింది, ఆలోచన విధానంలో మార్పు వచ్చింది, ప్రసాదాల్లో మార్పు వచ్చింది, మేనేజ్మెంట్లో మార్పు వచ్చింది. భక్తులు కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళందరికీ సంబంధించిన మనోభావాలు, ప్రతి ఒక్కరూ వారి యొక్క ఒక భక్తిభావాన్ని ఇక్కడి నుంచి పొందుతూ ఒక స్ఫూర్తిదాయకమైన ప్రదేశం. ఈ స్ఫూర్తిదాయకమైన ప్రదేశం శాశ్వతంగా స్ఫూర్తిదాయకంగా ఉండాలని కోరుకుంటారు. అది కాపాడు అవన్నీ మాట్లాడదామా, రాజకీయాలు క్లియర్ గా చెప్పాను. వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతని అండ్ ఆల్సో ప్యూరిటీని కాపాడడానికి ఏం చేయాలి, అవన్నీ లడ్డూకి అవన్నీ పెడుతున్నాం. నాట్ ఓన్లీ లడ్డూకి ల్యాబే కాకుండా ఇంగ్రీడియంట్స్ అన్ని టెస్ట్ చేయడానికి, ప్రాసెస్ టెస్ట్ చేయడానికి, ఫైనల్ గా అవుట్కమ్ టెస్ట్ చేయడానికి అవసరమైతే ఐఐటిని కూడా కన్సల్టెన్సీ తీసుకోమంటారు. తిరుపతి ఐఐటిని మేమే తీసుకొచ్చాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ రోజు బైఫర్కేషన్లు ఇచ్చారు, ఇక్కడే ఉన్నారు. వాళ్ళ యొక్క సజెషన్ తీసుకుంటాం, ప్రాసెస్ ఎక్కువ అవన్నీ కూడా తీసుకుంటాం. మన వాళ్ళ నాలెడ్జ్, వాళ్ళ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ రెండూ తీసుకొని ఇంత పెద్ద ఎత్తున డివోటీస్ వస్తున్నారు కాబట్టి భక్తిభావంతో పనిచేస్తాం. తిరుమల ఇస్ లడ్డూ అండ్ లడ్డూ ప్రసాదం ఇస్ తిరుమల ఫర్ ద డివోటీస్. Faith and confidence to be restored back. All the steps that are being taken this Brahmotsavam, do you think this will entrust their confidence back in them? Yes, 100%. God is a powerful God. Nobody can do any harm to him. He will protect himself. And also he will, anybody do any harm, is there for confidence. So I am appealing all devotees on behalf of Balaji, on trust, not God, on trust. We will do our best for the service. We won't tolerate any impurity or you can name anything. We will protect the sanctity and purity of Balaji. That is our commitment, that is our love. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.